ఏమండి ఏమండి ఏంట మొద్దు నిద్ర కాఫీ తెచ్చావా లేదు కుడి తెచ్చా అయితే నువ్వు తాగి ఏంటి నేను తాగల కనపడటలేదు అయితే సాయంత్రం తాతగారి దగ్గరికి వెళ్దాం మంచి కలుచోడు రాసిస్తా మూసుకోండి నేను చదివేది పేపర్లో ఉన్న వార్త గురించి 20 సంవత్సరాల నుంచి నా కొడుకు కనపడట్లేదు నీ కోసం కోట్ల ఆస్తి కొండలా పేరుకుపోయింది నువ్వు వచ్చి ఆస్తి మొత్తానికి వారసుడు కావాలని కోరుకుంటున్నాను ఆస్తిని ఇచ్చేసి నేను బకెట్ తల్లేస్తాను వీడి కోసం ఎక్కడైనా వెతకాలబ్బా అబ్బా వెతకడం ఎందుకండి ఆ కొడుకు మీరే నీ అంకమ్మా ఆడి కోలికలు గుర్తులు నా దగ్గర ఎక్కడ ఉన్నాయే నువ్వు పని చేస్తాను ఆ కాలు గాయాలు గుర్తులు మీ ఒంటి మీద వేసేస్తాను ఇది చూడండి ఒంటి మీద కాలిన గాయం అంటే కుడి తొడ మీద అన్నమాట ఇప్పుడే వస్తానండి కుడి మీద కాలిన గాయం ఏమండి భుజం మీద గాయం ఒంటి మీద కొరడా దెబ్బలు ఏమండి పాత జ్ఞాపకాలని గుర్తుకొచ్చినట్టు ఇది హలో ఏమండి మీరు వెతుకుతున్న మీ కొడుకు మా ఇంట్లోనే ఉన్నాడు ఈ లొకేషన్ షేర్ చేస్తాను మీరు తొందరగా వచ్చేయండి అయితే నన్ను పంపించాలని నిర్ణయించుకున్నా అన్నమాట కోట్ల ఆస్తి అండి మీరెంతే ఒకటిను నేనెంతే ఒకటినా మన ఇద్దరం ఒకటే కాదు ఇంట్లో ఎవరండి ఎవరండి నేనే వెరీ పెద్ద వెంగళం అది చూస్తేనే తెలుస్తుంది అర్థమైంది అర్థమైంది ఇంటి పేరు వెర్రి పేరు పెద్ద వెంగళప్ప ఇంతకీ ఫోన్ చేసింది ఎవరో నేనేనండి పెద్ద వెంగళప్ప గారు మీ అబ్బాయి గారండి చిన్న వెంగళప్పలాగే ఉన్నాడు సార్ ఇవ్వండి ఈ సూట్ కేస్ ఇచ్చేయండి బకెట్ తండేసి నన్ను కన్ఫర్మ్ చేసుకొని నన్ను గుర్తుపట్టలేదా చిన్నప్పుడు నా కాలు మీద వాతలు పెట్టారు కాబట్టి చూడండి ఎందుకు కొట్టాను డాడీ నేను ఎడం కాలు మీద పెట్టిన వాత కుడికాలి మీదకి ఎలా వచ్చింది డాడీ నాకు ఒకసారి మీరు భుజం మీద మట్టితో కొట్టారు చూడండి అబ్బా మళ్ళీ కొట్టారండి డాడీ నేను ఎడం భుజం మీద పెట్టిన గాయం కుడి భుజం మీదకి ఎలా మారింది టెస్ట్ మీరు వీపు మీద బెల్ట్తో కొట్టారే చూడండి వాటు చిరస్థాయి ఎలా ఉండిపోయినాయి అబ్బా మళ్ళీ కొట్టారండి డాడీ నేను కొట్టింది వీపి మీద కాదు కాళ్ళ మీద అది కూడా బెల్ట్తో కాదు పంగరకర మీ మొగుడు పిల్లలు ఇద్దరు కలిసి నా ఆస్తి కాజేయాలని ప్లాన్ చేస్తారా తోలు తీస్తా మీకు నా సంగతి తెలీదు సార్ మీ కొడుకు కనబడితే లైవ్ లో టెస్ట్ పెడతాను కదా అది పెట్టేయండి గుడ్ ఎరా నీకు లెక్కలు వచ్చా అదేంటి డాడీ 5వ సంవత్సరంలో అడగవలసిన ప్రశ్న పార్టీ వల్ల అడుగుతున్నారు అడిగిన దానికి సమాధానం చెప్పు చెప్తాడు 3 మూడ్లు ఎంత 9 అందులో 1 తీస్తే 8 దానికి 2 కలిపితే 10 మళ్ళీ కొట్టానండి డాడీ పరిస్థితులు అలా అనిపిస్తున్నాయి నీకు తెలియని విషయం ఏంటంటే నా కొడుక్కి మతి స్థిమితం లేదు
ఆ విషయం తెలియక మీరు అడిగిన దానికి టకటక పెద్ద తెలివైన వాళ్ళ సమాధానం చెప్తున్నారు. సార్ ఇప్పుడు అడగండి చెప్పుడు. ఇదంతా కుట్రే కదా, మీ భార్యాభర్తలు ఇద్దరు నా ఆస్తి మొత్తం కాజేసి నన్ను రోడ్డు పాల్ చేయాలని ప్లాన్ చేశారు కదా. ఉండండి మీ పాపం సంగతి చెప్తా. ఏమండి వెళ్ళిపోతున్నారండి, కోట్లాస్తండి. ఏమండి ఒక్క నిమిషం, మీ ఇంట్లో ఇంకా ఎవరైనా తప్పిపోయారా? బాగా ఆలోచించండి. ఒక్క క్షణం అది బాగా ఆలోచించండి. రెండేళ్ల క్రితం నా భార్య తప్పిపోయింది. భార్య తప్పిపోయిందా? ఏమండి పార్వతి పిన్నాలు ఏమైపోయావు పారు, నీ కోసం వెతకని లాడ్జెంటు లేదు. ఉండండి లాడ్జి లాడ్జి అంటారు, ఏదో పని చేస్తుందేమోనని. పెద్దాపురం నీ కోసం మనుషులు పంపి వెతికించాను. పెద్దాపురమా? పెద్దాపురం అంటే భయపడతారండి. సార్కి పెద్ద పోవాలంటే చాలా ఇష్టం. పెద్ద పోవాలైనా తెస్తాగెళ్ళిందేమోనని. అంతేకాదు పారు, గోవా కూడా మనుషులు పంపి వెతికించాను. గోవానా? గోవా గోవా అని భయపడిపోతారు. సార్కి బ్యాంక్ అకౌంట్ అంటే చాలా ఇష్టం కదా, అక్కడికి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసిందేమోనని. ఇరవై ఏళ్ళ క్రితం తప్పిపోయిన నీ కొడుకు పోలికలు తెలియదంటే ఓకే, 2 సంవత్సరాల క్రితం పోయిన తప్పిపోయిన నీ భార్య పోలికలు కూడా తెలియదా నీకు? కొంచెం దగ్గర పోలికలు నువ్వేంటే ఎగేసుకుంటే వెళ్ళిపోతున్నావు. ఫ్రెండ్స్ వస్తాయని కాదు నేను చెప్పింది. ఏమండి ఇంకొక యాడ్ కనపడుట లేదు.